హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్. వెల్కమ్ టు అవర్ రేడియో జెట్ స్టడీ అండ్ జాబ్ న్యూస్కి స్వాగతం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు అందరికి ఒక చిన్న విజ్ఞప్తి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. పక్కన వస్తున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు మరి డిఎస్సికి సంబంధించినటువంటి మరి కొత్త న్యూస్ని రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మరి చూద్దాం ఈరోజు యొక్క విద్యా ఉద్యోగ సంబంధించిన విశేషాలని. డిఎస్సి అభ్యర్థులకు త్వరలోనే అపాయింట్మెంట్. చూడండి, మంత్రి ఆదిమూలపు సురేష్, త్వరితగతిన వెలుగొండ పూర్తి మంత్రి బానినేని. చూడండి ఫ్రెండ్స్, మరి ప్రజాశక్తి ఒంగోలు క్రైమ్, ప్రకాశం జిల్లా. డిఎస్సి అభ్యర్థులకు త్వరలో అపాయింట్మెంట్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఒంగోలులోని 3IIT శాశ్వత భవన నిర్మాణం చేపడతామని చెప్పారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఎన్ఎస్పి అతిథి గృహం రాష్ట్ర విద్యుత్ అటవీ సాంకేతిక శాఖ మంత్రి బానినేని శ్రీనివాసరెడ్డితో కలిసి ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అమ్మఒడి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో 40,000 ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తామని చెప్పారు. కార్పొరేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలే మేలనే విధంగా నూతన ఒరవడిని స్పష్టిస్తామని చెప్పారు. వెలుగొండ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేస్తామని రాష్ట్ర విద్యుత్ అటవీ సాంకేతిక శాఖ మంత్రి బానినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి వెలుగొండ ప్రాజెక్టు పరిశీలన అనంతరం ఈ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించి పనులను వేగవంతం చేస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే పశ్చిమ ప్రాంతం సువిక్షం అవుతుందని తెలిపారు. ముందుగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కలెక్టర్ పోల భాస్కర్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ 2 సిరి పాల్గొన్నారు. చూడండి ఫ్రెండ్స్, మరి డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థులకి అందరికీ త్వరలోనే అపాయింట్మెంట్ కూడా ఇస్తామని కూడా వీళ్ళు తెలియజేయడం జరిగింది. మరి విద్యాశాఖ మంత్రి అయినటువంటి ఆదిమూలపు సురేష్ గారు. చూడండి, మరి ఇంకొక వార్తను మనం పరిశీలించినట్లయితే ఫ్రెండ్స్, అర్థం కాని ఏపీపీఎస్సి పరీక్ష. చూడండి ఫ్రెండ్స్, మరి నిన్న జరిగినటువంటి ఫారెస్ట్ బీచ్ ఆఫీసర్ ప్రాథమిక పరీక్షలో సిలబస్లో లేని ప్రశ్నలు, అంటే నిన్న జరిగినటువంటి మరి ఎఫ్బీఓ ఎగ్జామ్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్కి మరి సిలబస్లో లేని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే అర్థం కానటువంటి పరీక్ష పెట్టడం అనేది కూడా జరిగింది ఫ్రెండ్స్. చూడండి, దాని గురించి ఒకసారి చూద్దాం. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నియామక ప్రాథమిక పరీక్ష ప్రశ్నపత్రం అభ్యర్థులు సమయానికి పరీక్ష పెట్టింది. సిలబస్ను మించి కఠిన ప్రశ్నలు ఇవ్వడం వారు ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఏపీపీఎస్సి పరీక్ష నిర్వహించింది. సిలబస్లో లేని ప్రశ్నలు వచ్చాయి. ప్రతికూల నెగిటివ్ మానిటరింగ్ విధానం కారణంగా అభ్యర్థులు వాటికి సమాధానం ఇవ్వరు, ఫలితంగా ఉద్యోగ అవకాశాన్ని కోల్పోతారు. తెలుగులో ఇచ్చిన ప్రశ్నలు కొన్నిటికి తప్పులున్నాయి, దీంతో ప్రశ్నలు అర్థం కాక అభ్యర్థులు విలువైన సమయాన్ని కోల్పోతారు. అన్ని పోటీ రంగ నిపుణుడు కే హరిబాబు ఈనాడుకు తెలియజేశారు. మానిటరింగ్ అంటే తెలుగులో ప్లానింగా. చూడండి ఫ్రెండ్స్, మరి ఉద్యోగ నియామక పరీక్షల్లో ఏపీపీఎస్సి అనువాద దోషాలు పరంపరం కొనసాగిస్తుంది. ఆదివారం జరిగిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పరీక్షల్లోనూ ఒక అనువాదం దోషం దొరలడంతో తెలుగు మీడియంలో సన్నద్ధమైన అభ్యర్థులు ఇబ్బందికి గురయ్యారు. ప్రశ్న కింద జవాబు కోసం ఇచ్చిన ఐచ్ఛిక వరుస శ్రేణి తెలుగులో, ఆంగ్లంలో వేరువేరుగా రావడంలో సరైన సమాధానం కోసం ఏ ఆప్షన్ ఎంచుకోవాలో తెలియని పరిస్థితిలో నెలకొంది. 61వ ప్రశ్నకి ఇచ్చిన సమాధానంలో మొదటి ఆప్షన్కు ఆంగ్లంలో మానిటరింగ్ అని ఇచ్చి, తెలుగు సమానార్థకంలో ప్లానింగ్ అని ఇచ్చారు. 2వ ఆప్షన్కు ఆంగ్లంలో ప్లానింగ్ అని ఇచ్చి, తెలుగు సమానార్థకం మానిటరింగ్ అని ఇచ్చారు. ఆంగ్లంలో ఇచ్చిన ఐచ్ఛికాలు తెలుగులో అనువాదించాల్సి వచ్చారు. ఈ ప్రశ్నకు అర్థం ఏమిటో, అది ఏమిటి, అది ఎలా ఉండాలి, మధ్య ఉన్న దూరం ఏమిటి అని 60వ ప్రశ్నగా ఇచ్చారు. దీనికి సమాధానంలో గమ్యం, ఉద్దేశం, లక్ష్యం అవసరం అని ఐచ్ఛికాలు ఇచ్చారు. ఈ ప్రశ్న పూర్తి అర్ధరహితంగా ఉందని అభ్యర్థులు పేర్కొన్నారు. దృష్టిలోపం ఉన్న వారు ఎలా గుర్తించాలి? చూడండి ఫ్రెండ్స్, మరి జాబితా 1లో 4 రకాల జెండాలు ఇచ్చి, వాటిని జాబితా 2లో ఇచ్చిన సంవత్సరాలలో సరిపోల్చాలని 18వ ప్రశ్నగా ఇచ్చారు. దృష్టిలోపం ఉన్న అభ్యర్థులు జెండాలపై ఏ రంగు చిహ్నాలు ఉన్నాయో గుర్తించలేని అదే తరహాలో మరో ప్రశ్న వచ్చిందని అభ్యర్థులు తెలిపారు. చూడండి ఫ్రెండ్స్, మరి ఏపీపీఎస్సి చెప్పినటువంటి మరి ఆ యొక్క ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ ఎంత దారుణాతి దారుణంగా ఇచ్చారు అనేది కూడా మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. చూడండి, దరఖాస్తు చేసుకున్న వారు 70,139 మంది అయితే, దాంట్లో డౌన్లోడ్ హాల్ టికెట్ చేసుకున్న వారు 45,694 మంది, పరీక్షకు హాజరైన వారు 39,123 మంది. దరఖాస్తు చేసిన వారిలో పరీక్షకు హాజరైన వారి శాతం 55% అయితే, హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న వారు
వారిలో హాజరైన శాతం వారు 75 మందిగా ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, మరి ఏపీఎస్సికి సంబంధించినటువంటి సమాచారం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మరి అలాగే చివరిగా చూసినట్లయితే ఫ్రెండ్స్ చూడండి, ఈడబ్ల్యూఎస్ కోటాలో పెరిగిన సీట్లు, మరి ఎవరైతే మరి ఎకనామికల్గా మరి బ్యాక్వర్డ్కి మరి సంబంధించి మరి ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ మరి సీట్లు అనేది పెంపడం జరిగింది ఫ్రెండ్స్. ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, జిఎఫ్ఐటీలో సీట్లు పెంచిన కేంద్ర ప్రభుత్వం. చూడండి ఫ్రెండ్స్, మరి విద్యాసంస్థల వారీగా సీట్ల వివరాలు చూడండి. అదనంగా 2660 సీట్లు మహిళల కోసం, ప్రత్యేకంగా 2059 సీట్లు, మొత్తంగా 45244కి చేరిన సీట్ల సంఖ్య. మొదలైన జోసో ఉమ్మడి ప్రవేశాల కౌన్సిలింగ్ ఈ నెల 25 వరకు చాయిస్ ఫిల్లింగ్ అవకాశం. చూడండి ఫ్రెండ్స్, మరి విద్యా సంస్థల వారీగా సీట్ల వివరాలు. కేటగిరీ చూసి ఐఐటికి వచ్చి జనరల్లో 12362 ఉన్నాయి, మహిళలకు వచ్చేసామంటే 1221 ఉన్నాయి, మొత్తం 13583. మరి ఎన్ఐటికి వచ్చేసి 20437 ఉండగా, మరి మహిళలకి 705, మరి మొత్తం వచ్చి 21142. ట్రిపుల్ ఐటికి వచ్చి 4617, దానికి మహిళలకు వచ్చి 96, మొత్తం 4713. జిఎఫ్టిఐకి 5769, మరి మహిళలకు 39, మరి మొత్తం 5805, మొత్తం 43185. మరి చూడండి ఫ్రెండ్స్, మరి 2089 మహిళలకి మరి మొత్తం వచ్చి 54244 మొత్తం సీట్లలో ఈడబ్ల్యూఎస్ కోటాలోకి వచ్చిన సీట్లు కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఐఐటీలో జనరల్కి 601, 611, వికలాంగులకి 27, మరి మొత్తం 638. మరి ఐఐటి చూడండి ఫ్రెండ్స్, మరి 1309, మరి వికలాంగులకి 75, మరి మొత్తం వచ్చి 1384, మరి ట్రిపుల్ ఐటీలో 290, మరి వికలాంగులకు 15, మరి మొత్తం వచ్చి 305. మరి జిఎఫ్టిఐకి 321, మరి వికలాంగులకు 12, మరి మొత్తం 333. మొత్తం చూడండి ఫ్రెండ్స్, మరి 2531 అయితే దాంట్లో వికలాంగులకు 129. మరి మొత్తం చూసుకున్నట్లయితే జనరల్కి మరి మొత్తానికి 2600 పోస్టులు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, మరి దీని గురించి కూడా క్లియర్ అండ్ కట్గా మరి సాక్షి పేపర్లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి మీరు గాన ఏమైనా డౌట్స్ ఉంటే సాక్షి పేపర్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్, చూడండి, తద్వారా మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ని పొందాలనుకుంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.